ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీ చేయబోతున్నాం. ఈ దోపిడీలో 100 కోట్లు ఉన్న బ్యాంక్ ని హ్యాక్ చేసి మనీని ఏటీఎం నుండి విత్డ్రాల్ చేయబోతున్నాం. సో ఈ మాస్టర్ ప్లాన్ కి టీమ్ సపోర్ట్ చాలా అవసరం. నేను ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మీకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది ఐహ్యాకడమ్ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అండ్ కోర్సు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లింక్. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ కోర్సు యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు స్టోర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఏ ప్రాక్టికల్ అప్రోచ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అయితే కోర్సు కనిపిస్తుంది. సో 17 సెక్షన్స్లో మన తెలుగు లాంగ్వేజ్లో కోర్సు అయితే ఉంటుంది. 60 డేస్ మీకు కోర్స్ యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు కోర్సు చూడడానికి మొబైల్ ఉంటే సరిపోతుంది, బట్ ప్రాక్టికల్ చేయాలంటే పీసీఆర్ ల్యాప్టాప్ అయితే మీకు అవసరం. అండ్ అదేవిధంగా కోర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా లోయెస్ట్ ప్రైస్ 549 రూపీస్కే మన తెలుగు లాంగ్వేజ్లో ఎథికల్ హ్యాకింగ్ నేర్పిస్తున్నాము. సో నేర్చుకోండి. థ్యాంక్ యూ. మనం హ్యాక్ చేయబోయే బ్యాంక్ పూణేలో ఉంది. బ్యాంక్ నేమ్ వచ్చేసి ద కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఈ బ్యాంక్ని మనం ఫిజికల్గా టచ్ చేయకుండా తక్కువ రిస్క్తో ఎక్కువ స్మార్ట్ వర్క్ చేసి టెక్నికల్గా ఈ బ్యాంక్ని హ్యాక్ చేసి 100 కోట్లు దోచుకోబోతున్నాం. సో టెక్నికల్గా టచ్ చేయకుండా అంటే బ్యాంక్ సర్వర్స్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటాతో ఈ హీస్ట్ చేయబోతున్నాం. మన కెనడాలో ఉన్న హ్యాకర్స్ గ్రూప్ బ్యాంక్ సర్వర్స్ని ఎక్స్ప్లోర్ చేసి అందులో ఉన్న వీసా అండ్ రూపే కార్డ్స్ డాటాని స్టీల్ చేస్తారు. ఆ స్టీల్ చేసిన కార్డు యొక్క డాటాతో ఏటీఎం కార్డు క్లోనింగ్ మెథడ్ ద్వారా కార్డ్స్ని క్లోనింగ్ చేస్తారు, అంటే డూప్లికేట్ కార్డ్స్ని తయారు చేస్తారు. డూప్లికేట్ కార్డ్స్ని తయారు చేసిన తర్వాత ఆ కార్డ్స్తో మనము మనీ అనేది విత్డ్రాల్ చేస్తాం ఏటీఎం ద్వారా. మరి ఇంత హ్యూజ్ అమౌంట్ని ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రాల్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? ఎస్, డబ్బు కంటే సమయం చాలా గొప్పది కాబట్టి మనం తక్కువ టైంలోనే ఈ మనీని విత్డ్రాల్ చేస్తాం. ఎలా అంటే వరల్డ్ వైడ్గా మనకున్న నెట్వర్క్ని యూజ్ చేసుకొని టోటల్ 28 కంట్రీస్లలో చాలా తక్కువ టైంలోనే మనం మనీ విత్డ్రాల్ చేస్తాం. 28 కంట్రీస్లలో మనకు టోటల్ నెట్వర్క్ని వాడుకుంటాం ఈ ఈస్ట్లో. అండ్ చాలా తక్కువ టైంలో 2 అవర్స్ టైం లిమిట్లోనే టోటల్ మనీని మనం విత్డ్రాల్ చేస్తాం ఏటీఎం ద్వారా. డెబిట్ కార్డ్స్కి విత్డ్రా లిమిట్ ఉంటుంది కదా, మరి ఎలా? అవును, ఉంటుంది. బ్యాంక్ ఏటీఎం కార్డ్ విత్డ్రాల్ లిమిట్ని మేనేజ్ చేయడానికి బ్యాంకింగ్ కోర్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. సో మనం ఆల్రెడీ వాళ్ళ సర్వర్స్ని యాక్సెస్ చేసాం కాబట్టి ఆ లిమిట్ని మనం బైపాస్ చేయడానికి ప్రాక్సీ స్విచ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ ప్రాక్సీ స్విచ్ ద్వారా మనం బైపాస్ చేస్తే మనకు వీలైనంత సమయంలో వీలైనంత మనీని విత్డ్రాల్ చేయవచ్చు. ఎలాంటి లిమిట్ లేకుండా మనకు విత్డ్రాల్ చేస్తే మనీ వస్తూనే ఉంటుంది కాబట్టి మనకు లిమిట్ లేకుండా ఎంత మనీ అయినా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. మరి ఇంత జరుగుతుంటే బ్యాంక్ వాళ్ళు అలర్ట్ అయ్యి ప్రాసెస్ని ఆపేస్తారు కదా? ఎస్, ఆపేస్తారు. కానీ మనం ఇక్కడ బ్యాంక్ హాలిడేస్ టైంలో టార్గెట్ చేస్తాం. 2nd సాటర్డే అండ్ సండే బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలో హీస్ చేస్తే వాళ్ళకు తెలియదు అండ్ వాళ్ళకు మండే రోజే తెలియాలి. మనం ఇక్కడ ఒక క్రేజీ పని చేయబోతున్నాం. ఏంటంటే మండే రోజు బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో కొంత అమౌంట్ని హాంకాంగ్లో ఉన్న ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో షిఫ్ట్ మెథడ్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ మెథడ్ ద్వారా మనం మనీని ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళ ఫోకస్ అంతా ఈ మనీని ఎలా రికవర్ చేయాలి అనే ప్రాసెస్లో ఉంటారు. సో మన మీద ఫోకస్ చేయలేరు. వాళ్ళ ఫోకస్ టోటల్ ఆ అకౌంట్లో ఉన్న మనీని ఎలా తీసుకురావాలి రిటర్న్ అండ్ ఆ అకౌంట్ ఎవరిది అని చెప్పేసి ఆ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. సో ఈస్ట్ కూడా సక్సెస్ అవుతుంది అండ్ దీనికోసం టీం వర్క్ చాలా అవసరం. సో మీరు ఆల్రెడీ మనీ ఇస్ట్ ప్లాన్ అయితే చూసారు కదా. ఇది యాక్చువల్లీ 2018లోనే జరిగింది. పూణేలో ఉన్న కాస్మోస్ బ్యాంక్ పైన ఈ హ్యాకింగ్ చేసి వాళ్ళ సర్వర్స్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డాటాను కలెక్ట్ చేసుకొని కార్డ్స్ క్లోనింగ్ చేసి సో వాళ్ళు మనీ విత్డ్రాల్ చేయడం అయితే జరిగింది. సో ఇది 2018లో ఆగస్టు మంత్లో అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ హీస్ట్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేశారు, ఎలా చేశారు, ఏంటి అనేది యాక్చువల్లీ మీకు ఆల్రెడీ ప్లాన్ అయితే చెప్పాను. బట్ అది రియల్గా ట్రై చేసిన తర్వాత ఎలా జరిగింది అండ్ ఏమేమి జరిగింది, ఎంత మనీ అయితే తీసుకోగలిగారు అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే అది పూణేలో ఉన్న బ్యాంక్ని టార్గెట్ చేసి అందులో ఉన్న సర్వర్స్ని ఫస్ట్ అయితే హ్యాక్ చేశారు. సో హ్యాక్ చేసిన గ్రూప్ వచ్చేసి అయితే కెనడాకి సంబంధించిన హ్యాకర్స్ గ్రూప్ అయితే వాళ్ళు చెప్పారు. బట్ అంత క్లియర్గా అయితే తెలియదు ఎక్కడ ఎవరికి. సో వాళ్ళు యాక్చువల్గా దొరకలేదు. కొంతమంది అయితే దొరికారు. ఇండియాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం కొందరు దొరికారు. కొంత మనీ అయితే రికవర్ చేసుకున్నారు. సో కెనడాకి సంబంధించిన గ్రూపు ఈ బ్యాంక్ సర్వర్స్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డెబిట్ కార్డ్స్ డాటాని కలెక్ట్ చేసుకున్నారు. వీసా అండ్ రూపే కార్డ్స్
కార్డ్స్ డేటాను అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో కలెక్ట్ చేసుకున్న డేటాతో ఆ కార్డ్స్ని క్లోనింగ్ చేశారు. సో క్లోనింగ్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఆల్రెడీ డూప్లికేట్ తయారు చేశారు. సో డూప్లికేట్ కార్డ్స్ అని అంటే మీన్స్ అదే కార్డు అదే డీటెయిల్స్తో, అంటే కార్డు అలాంటిదే ఒక కార్డ్ని తయారు చేసి అదే బార్ కోడ్, సో అలాంటివి సేమ్ నెంబర్స్, సో అవి అన్నీ పెట్టేసి కార్డ్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో తయారు చేసిన కార్డ్స్ని యూజ్ చేసి సో వేరే వేరే 28 కంట్రీస్లలో మనీ అయితే విత్డ్రాల్ చేశారు. సో అలా విత్డ్రాల్ చేసిన మనీనే దగ్గర దగ్గర 78 సిఆర్ అయితే అవుతుంది, అంటే క్రోర్స్ అయితే. సో 78 క్రోర్స్ మనీని ఏటీఎం నుండి విత్డ్రాల్ చేయడం పాసిబుల్ అవుతుందా అని అంటే అవుతుంది. సో మీకు ఆల్రెడీ నేను ప్లాన్లో అయితే చెప్పాను ఎలా పాసిబుల్ అవుతుంది అనేది కూడా. సో వాళ్ళు ప్రాక్సీ స్విచ్ యూజ్ చేసి చేయడం అయితే జరిగింది. సో ఇంత మనీని వాళ్ళు 12,000 ట్రాన్సాక్షన్స్ వీసా కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేసి అయితే తీసుకున్నారు. సో వేరే కంట్రీలలో మన ఇండియన్ ఏటీఎం కార్డు పెడితే మనీ వస్తుందా అంటే వస్తుంది, అది బ్యాంకు కొన్ని ఛార్జెస్ అయితే వేస్తుంది. సో ఈ ఛార్జెస్ ద్వారా అక్కడున్న కంట్రీ అక్కడున్న కరెన్సీని క్యాలిక్యులేట్ చేసుకొని మనకైతే మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ అయితే మనకైతే మనీ అయితే వస్తుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మరి ఇండియాలో 2.5 సిఆర్ని అయితే విత్డ్రాల్ చేశారు. సో ఇదే సేమ్ ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసి, ఇవి ఏంటంటే రూపే కార్డ్స్ అయితే యూజ్ చేశారు. సో వీసా కార్డ్స్ ఇంటర్నేషనల్ యూజ్ చేసుకోవచ్చు, సో ఈ రూపే కార్డ్స్ ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇండియా లెవెల్లో ఈ రూపే కార్డ్స్ యూజ్ చేసి 2.5 సిఆర్ని అయితే, అంటే క్రోర్స్ని మనీని వాళ్ళు విత్డ్రాల్ అయితే చేయడం జరిగింది. ఈ 2.5 సిఆర్ని విత్డ్రాల్ చేయడానికి 2,800 ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం జరిగింది, అంటే 2,800 టైమ్స్ వాళ్ళు ఏటీఎం కార్డ్స్ యూజ్ చేసి మనీ విత్డ్రాల్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే లిమిట్ లేకుండా వాళ్ళు ప్రాక్సీ స్విచ్ యూజ్ చేశారు. సో లిమిట్ లేకుండా వాళ్ళు ఆల్రెడీ బ్యాంకింగ్ కోర్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. సో అక్కడ స్విచ్ ప్లేస్లలో వీళ్ళు ఎక్స్టర్నల్గా ఒక స్విచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ స్విచ్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ లిమిట్ లేకుండా, అండ్ అది ఎవరు చేశారు ఎక్కడ చేశారు అనేది తెలియకుండా ఆ మనీ అయితే విత్డ్రాల్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగానైతే మనీ అయితే విత్డ్రాల్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఇందులో అకౌంట్స్ యూజర్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బ్యాంకుకు సంబంధించిన మనీ అయితే లాస్ అవ్వడం జరిగింది అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒక 13 సిఆర్ అయితే వాళ్ళు హాంకాంగ్లో ఉన్న ఒక అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు, అది 13th రోజు అయితే చేశారు. 11 and 12 డేట్స్లో మతి విత్డ్రాల్ అయితే చేశారు. 11, 12 డేట్స్ వచ్చేసి మనకు సాటర్డే అండ్ సండే రావడం జరిగింది, అది కూడా సెకండ్ సాటర్డే సండే ఫుల్గా బ్యాంకు ఆఫ్లో ఉంటుంది కాబట్టి, వాళ్ళకు వీక్ ఆఫ్స్ కాబట్టి. సో అప్పుడు వాళ్ళు ఉండరు కాబట్టి అంత కేర్ తీసుకోలేకపోవచ్చు, అండ్ తీసుకోలేరు కూడా. సో 13th రోజు వాళ్ళు 13 సిఆర్ని వాళ్ళు హాంకాంగ్లో ఉన్న ఒక అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. సో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళ ఫోకస్ టోటల్ అక్కడికైతే వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే ఆ హీస్ట్ అయితే జరిగిందనమాట. ఈ 13 సిఆర్ని అయితే వాళ్ళు, అంటే ఎగ్జాక్ట్గా 13 సిఆర్ అయితే కాదు, ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ని, ఈ 13 సిఆర్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎలా చేశారు అంటే స్విఫ్ట్ మెథడ్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎవరైనా ఇండియా నుండి వేరే కంట్రీస్కి మనీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో కొంచెం బిజినెస్ మ్యాన్స్కి అయితే, సో స్విఫ్ట్ మెథడ్ ద్వారా ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. వాళ్ళు ఆ 13 సిఆర్ని ఆ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇలా ఈ ఈస్ట్ అయితే జరిగింది. సో ఇండియాది కాబట్టి, అండ్ ఇది చాలా హైటెక్ రాబరీ, ఎందుకంటే బ్యాంక్ని వాళ్ళు ఫిజికల్గా టచ్ చేసి ఏదో గొడవలు పడగొట్టి మనీ ఈస్ట్లో జరిగినట్టుగా వాళ్ళు ఏదో ఫిజికల్గా వెళ్ళి చేయడం అయితే కాదు కదా, టోటల్గా ఆ బ్యాంక్ని వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వాళ్ళ సర్వర్స్ని యాక్ చేశారు. అట్లా అంటే వాళ్ళ సిస్టమ్స్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యి దాని ద్వారా వాళ్ళ సేమ్ లోకల్ నెట్వర్క్లో ఉంటారు కాబట్టి, సో దాని ద్వారా వాళ్ళ సర్వర్స్ని యాక్సెస్ చేసి, సో ఇలా జరిగిందనమాట ఈ రాబరీ అయితే. సో కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకు, హ్యాకింగ్ రిలేటెడ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది టోటల్గా అర్థమై ఉంటుంది యాక్చువల్ ఇలా జరిగిందని చెప్పేసి. సో ఇదన్నమాట. సో 94 సిఆర్ అయితే మనీ. సో అందులో కొంత మనీ విత్డ్రాల్ చేసామనైతే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సో వాళ్ళని పట్టుకున్నామన్నారు, కానీ పట్టుకున్న వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కాదు, మనీ ఏదో తెలియకుండా మనీ పంపిస్తే విత్డ్రాల్ చేసి ఇచ్చిన వాళ్ళు వేరే అకౌంట్కి అని చెప్పేసి కొన్ని రీజన్స్ అయితే చెప్పారు. సో ఎవరైనా అలాంటి రీజన్స్ అయితే చెప్తారు. అండ్ ఫారెన్లో ఉన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఎవరు దొరకలేదు. సో ఇండియాలో ఉన్న వాళ్ళే కొందరు అయితే దొరకడం జరిగింది. సో వాళ్ళని కొంత మనీ అయితే రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత రికవర్ చేసినా ఆ 13 సిఆర్ అండ్ అదేవిధంగా 2.5 సిఆర్ని మాత్రమే రికవర్ చేయగలుగుతారు. అండ్ అదే టైంలో మనీ విత్డ్రాల్ చేసిన వాళ్ళకి లిమిట్ లేకుండా మనీ అయితే వచ్చిందంట. సో అంటే వీళ్ళు ఆ 2 అవర్స్ టైంలో విత్డ్రాల్ చేసిన టైంలోనే వేరే వాళ్ళు కూడా విత్డ్రాల్ చేశారంట, అంటే మన ఇండియాలో అయినా వేరే కంట్రీస్లో అయినా. సో అక్కడ ఏంటంటే మనం మనీ 10,000 టైప్ చేశాక 20,000 రావడం. సో ఆ 20,000 వచ్చినప్పుడు వాళ్ళు ఆ 20,000 తీసుకొని వెళ్ళిపోవడం. సో అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ అకౌంట్ నుండి 10,000 మాత్రమే కట్ అవడం, అలాంటివి
జరిగిన వాళ్ళు ఎవరెవరు జరిగిందని చెప్పేసి అట్లా 4 lakhs మనీ వరకు అయితే అట్లా వెళ్ళిపోయిందని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అయితే చెప్పారు. సో ఆ మనీని కూడా విత్డ్రాల్ చేసాం, సారీ ఆ మనీని కూడా రికవర్ చేసామని చెప్పడం కూడా జరిగింది. సో ఇది అయితే ఇంత హిస్టరీ అయితే జరిగింది ఇండియాలో 2018లో. సో అప్పుడు అంతమందికి తెలియదు, బట్ అందుకనే ఇప్పుడు ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలిసిందైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో చూసినందుకు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.